2014లో అధ్యక్ష ఫస్ట్ అంటే పాత హైదరాబాద్ అసెంబ్లీలో ఫస్ట్ ఈ ప్రపోజల్ ఇట్లా ఏదో మేము క్యాపిటల్ సిటీ క్యాపిటల్ ఏరియా సింగపూర్ అంటే మాకు డౌట్ వచ్చింది అధ్యక్ష, ఇది ఏదో సంథింగ్ గోల్మాల్ ఉన్నట్లుంది దీంట్లో అని. అప్పుడు ఒక చిన్న కథ చెప్పింటే అధ్యక్ష, మళ్ళీ మీకోసము మళ్ళా ఈరోజు నేను మళ్ళీ మీకు చెప్తాను అధ్యక్ష. ఆ రోజు మేము ఒక చిన్న కథ చెప్పింది, ఏం చెప్పింటే అంటే ఇప్పుడు వీళ్ళ అంటే ఇప్పుడు పాత టీడీపీ ప్రభుత్వానికి సంబంధించిన ఫేవరెట్ కాంట్రాక్టర్లు ఉండరు కదా అధ్యక్ష, ఇట్లాంటి ఒక కంపెనీ అంటే తెలుగు తమ్ముళ్ళ కంపెనీ అని అనుకుందాం అధ్యక్ష, తెలుగు తమ్ముళ్ళ కంపెనీ. దాని తర్వాత అమెరికా వాళ్ళు జపాన్ వాళ్ళు అక్కడ నారదుడు ఇంద్రునికి చెప్తాడంట అధ్యక్ష, ఏమని నాయన రాజా అక్కడ భూలోకం పోయి చూడండి, ప్రతి ఊరికి ఒక పెద్ద ద్వారం కట్టి పెట్టినారు, మనం చూస్తే నువ్వు ఇంత పెద్ద ఇంద్రునివి ఇక్కడ మహేంద్రునివి, మన పైన స్వర్గానికి ఇంతవరకు ఒక ద్వారం లేదు ముఖద్వారం లేదు ఏమీ లేదంటే ఇంద్రుడు ఆలోచించుకొని ఏదో నారదుడు చెప్పేది కూడా కరెక్టే కదా, ఖచ్చితంగా ఏదో ఒకటి కట్టాల్సిందే అని సరే కడదాము నారద శాంక్షన్ ఇచ్చేస్తుండే కట్టే అంటాడు. నారదుడు కొంచెం ఎక్కువ ఆలోచన చేసి మన ఊరికి అనవసరంగా నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నాము, భూలోకంలో మంచి సిస్టమ్ ఫాలో అవుతుంటారు, టెండర్ సిస్టమ్ అదే అంటాడు. దేవుడు అమాయకుడు కదా అధ్యక్ష, దేవుడు అడుగుతాడనమాట ఏంది ఆ టెండర్ సిస్టమ్ నాకు తెలియలే అంటే రకరకాల మనుషులను పిలుచుకొస్తాము అందరు కలిసి ఎవరు తక్కువ ధరకు చేస్తారో వాళ్ళకి ఇచ్చేద్దాం అని అంటాడు అధ్యక్ష. రైట్ ఇది కూడా బాగానే ఉంది పిలుచుకురా అంటే అప్పుడు ఎవరెవరు పోతారు తెలుసు అని అధ్యక్ష, అక్కడికి పైకి అమెరికాకు సంబంధించిన ఒక కంపెనీ, జపాన్కు సంబంధించిన ఒక కంపెనీ, మన తెలుగు తమ్ముల టైప్ కంపెనీ ఒకటి అధ్యక్ష. వీళ్ళు ముగ్గురు పోతారనమాట. పోయిన తర్వాత ఫస్ట్ ఎంతకు చేస్తామని ఇంద్రుడు అడుగుతాడు అధ్యక్ష. అడిగితే ఫస్ట్ జపాన్ కంపెనీ పోయి $1,000-$3,000 అంటాడు అధ్యక్ష. ఎందుకు $3,000 అంటే ఒక $1,000 మెటీరియల్ కోసం సిమెంట్ కాంక్రీట్ వగేరా ఉంటాయి కదా, ఒక $1,000 లేబర్ కోసం ఎందుకంటే పని చేయాలి కదా అధ్యక్ష. దేవుడు అమాయకుడు తెలియదు కాబట్టి ఇంకా సరిపోయా కదా $2,000 మళ్ళీ $3,000 ఎందుకు అంటాడు అధ్యక్ష. $3,000 ఎందుకు అని అంటే ఆ మూడు వచ్చేసి నాకు మార్జిన్ ఇంత కష్టపడి పైకి వచ్చి పనిచేసినా కాబట్టి ఆ మార్జిన్ అంటాడు అధ్యక్ష. సరే వాళ్ళది అయిపోయింది, నెక్స్ట్ అమెరికా వాళ్ళని పిలుస్తారు అధ్యక్ష, వాళ్ళు 6,000 అంటారు. 6,000 నీకెందుకు 6,000 జపాన్ వాళ్ళు 3కి చేస్తారు కదా అని చెప్పి దేవుడు అడుగుతాడు అధ్యక్ష. అడిగితే అప్పుడు అమెరికా వాళ్ళు ఏమంటారంటే ఎంత జపాన్ ఉన్నా ఏదున్నా కూడా అమెరికా అమెరికానే ఏ రోజుకైనా కూడా మా క్వాలిటీని వేరే ఉంటుంది కాబట్టి ₹2,000 మెటీరియల్ కోసము, ₹2,000 లేబర్ కోసము, ₹2,000 నా మార్జిన్ అంటాడు అధ్యక్ష. సో జపాన్ వాళ్ళదేమో $3,000 వీళ్ళది $6,000. మన తెలుగు తమ్ముళ్ళ కంపెనీ లాంటి కంపెనీ పోతుంది అధ్యక్ష, ఇదో ఈ ప్లాట్ల వ్యాపారం చేసే కంపెనీ. వీళ్ళు పోయి నారదు దగ్గర పోయి మాకు ఒక అవకాశం ఇస్తారా దేవునితో మాట్లాడతామని అంటారు అధ్యక్ష. సో దేవుడు ఉండి రా అని చెప్పి మాట్లాడమంటే ఈయన చెప్పే ఏం చెప్తారు తెలిసిన అధ్యక్ష, 9,000 అంటాడు. నీకెందుకు 9,000 జపాన్ వాళ్ళు 3కి చేస్తామంటుంటే అమెరికా వాళ్ళు 6కి చేస్తామంటే ఈయన చెప్పే దేవుని చెవులేకపోయి 1,000 నీకు 1,000 నాకు అంటాడు. మళ్ళీ కట్టేది ఎవరు అని అడుగుతారు అధ్యక్ష. కట్టేది ఎవరు అడిగితే ఆ జపాన్ అని ఎట్లా కడతానన్నా కదా వాళ్ళకి ఇద్దామని చెప్ప, మేము 2014లో చెప్పినది ఈరోజు సేమ్ అటెండాస్ సింగ్ బ్రిడ్జ్ అని చెప్పి వాళ్ళని తెచ్చి 8,000 చేసి స్విస్ ఛాలెంజ్ చేసి ఫైనల్గా చేసే పని ఏమంటే ప్లాట్లు వేస్తారంట అధ్యక్ష. ఇంకా మనకు తెలుగులో ఎవరు లేరు ఆ ప్లాట్లు వేసే తోళ్ళు. ప్లాట్లు వేస్తారంటే వాళ్ళు చేసిన ప్లాట్లలో కూడా ఏది ఒకటి 8,00,000 SFTతో ఒకటేదో ఐకానిక్ బిల్డింగ్, ఇది పేరు కొత్తగా కనుక్కున్నారు అధ్యక్ష. ఏదైనా కానీ ఐకానిక్, నిజం చెప్పాలంటే ఐకానిక్ బిల్డింగ్ కాదు, ఐకానిక్ బ్రిడ్జ్ కాదు, ఐకానిక్ కరప్షన్, ఐకానిక్ అవినీతి జరిగింది గత 5 సంవత్సరాలు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఫైనల్గా అధ్యక్ష వీళ్ళు చేసిన పని ఏమంటే, ఎందుకంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ మన బిల్ ఏదైతే తెస్తా ఉన్నామో దానికి ఇది ఒక ఉదాహరణ అనమాట. ఇవన్నీ అవాయిడ్ చేయాలనే గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి బిల్లు తేవడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి అంటే ఈ సభకు రాష్ట్రానికి అందరికి తెలియజేయాలని అధ్యక్ష. ఒక బిల్లు తెచ్చినంటే బిల్ ఇంపార్టెన్స్ ఎంత అని తెలియాలంటే వాళ్ళు చేసిన దోపిడీ అవినీతి ఎంత ఉందో మనం అర్థం చేసుకుంటేనే కదా అధ్యక్ష తెలుసు. అందుకని నాకు చాలా బాధగా ఉంది, ఈరోజు వాళ్ళు ఉండింటే బాగుండు అధ్యక్ష. ఇవన్నీ కూడా ఇది వీళ్ళు ఏం ఆలోచన చేసినారంటే అధ్యక్ష, పోనీ ఇంత స్విస్ ఛాలెంజ్ అని చెప్పి మార్చినారు కదా అధ్యక్ష. వీళ్ళు మార్చి మార్చి చెప్పి చేసిన పని ఏమంటే ఫైనల్గా సింగపూర్ నుంచి కంపెనీ వస్తుందంట అధ్యక్ష. మాట మాట్లాడితే వాళ్ళు ఏదో సింగపూర్ గవర్నమెంట్ అంటారు. మాకు డౌట్ వచ్చి చూసినాం గవర్నమెంట్ ఏందమ్మా సింగపూర్ గవర్నమెంట్ వచ్చి ఈడ ప్లాట్ల వ్యాపారం ఎందుకు చేస్తుంది అని చెప్పి తీరా చూస్తే అసెండాస్ సింగ్ బ్రిడ్జ్ అండ్ ఇంకొక కంపెనీ జురాంగ్ వీళ్ళు ఏదో 2 కంపెనీలు అధ్యక్ష వీళ్ళు వస్తారనమాట. ఏం చేస్తారు వీళ్ళు అంటే వీళ్ళు సింగపూర్ కన్సార్షియం అంట అధ్యక్ష. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక భాగం అంట, వాళ్ళు ఒక భాగం అంట. ఎంత అంటే అధ్యక్ష భాగం వీళ్ళ వ్యాపారం కూడా ఎట్లుందో చూడండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎంత పెట్టుబడి పెడుతుంది అధ్యక్ష, 221 కోట్లు. సింగపూర్ వాళ్ళేమో 306 కోట్లు. సింగపూర్ వాళ్ళు పెట్టేది ఓన్లీ 306 కోట్లే అధ్యక్ష, ఇంకా దాని తర్వాత ఏముండదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 220 కోట్లు పెట్టుబడి పెట్టాలా, ఆ తర్వాత మళ్ళీ అప్పు మొత్తం ఆంధ్రప్రదేశ్ పెట్టాలా,
ఆ తర్వాత 5,500 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి రోడ్లు ఇవన్నీ ఉండేగా దక్ష ఇవన్నీ చేయాలా, భూమి విలువ ఇవ్వాలా, అంటే లెక్కేస్తే 10 నుంచి 12 వేల కోట్లు అవుతుంది అధ్యక్ష అంత లెక్కేస్తే. కానీ ప్రాఫిట్ లో భూమి అంతే భూమి ఫ్రీగా అంతే, దానికి లెక్కేసుకుంటే అంత 12 వేల కోట్లకు పోతుంది, 12 వేల కోట్లకు పోతుంది అధ్యక్ష. అంటే ఆంధ్రప్రదేశ్ పెట్టుబడి ఎంత ఇంచుమించు 10-12 వేల కోట్లు. ఎందుకు అట్లా అప్రాక్సిమేట్ చెప్తున్నాయంటే 4 కోట్లు 5 కోట్లు ఎంత, దానికి రిజర్వ్ ప్రైజ్ 4 కోట్లు పెట్టినారు అధ్యక్ష పెట్టి. వాళ్ళ పెట్టుబడి ఎంత అంటే ఓన్లీ 306 కోట్లు అధ్యక్ష, 306 కోట్లు పెట్టుబడి, అంతకుమించి ఏం లేదు, 306 కోట్లు పెట్టుబడి. ఆ తర్వాత వాళ్ళు 1 రూపాయి అప్పుదారంట, అప్పుకు వాళ్ళు గ్యారంటీ ఉండాలంట, ఆ అప్పు కూడా ఆంధ్రప్రదేశ్ చేయాలంట. రోడ్లు మనం వేయాలంట, కాలువలు మనం వేయాలంట, కరెంటు మనం వేయాలంట, గ్యాస్ మనం వేయాలంట, లైట్లు మనం వేయాలంట, ఇసుక ఫ్రీ చేయాలంట, అన్ని కండిషన్స్ ఎంత బాగా పెట్టుకున్నారు సార్ అధ్యక్ష. ఇవన్నీ చేసిన తర్వాత తీరా చూస్తే ఫోన్లో ఇంత కష్టపడిన దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏమొస్తుందంటే వాళ్ళకి 58% అంటే మనకు 42% అంట. విన్నారు అధ్యక్ష ఎక్కడి నుంచి? ఆడికి ఆగలే అధ్యక్ష, ఆడికి ఆగలే, ఇంతటితో సమాప్తం అనేది కూడా లేదు. ఓన్లీ ఇంకా మొదట్లో పేర్ల వరకే ఇంటర్వెల్ చాలా ఉంది. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ ఏం చేశానంటే అధ్యక్ష వీళ్ళు వీడికి ఆపకుండా 58-42 ఆంధ్రప్రదేశ్ అంటే 300 కోట్ల పెట్టుబడికేమో వాళ్ళకి 58% ఆదాయము, 12 వేల కోట్లు అందాజుకు పెట్టిన పెట్టుబడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికేమో ఓన్లీ 42%. ఆడికి ఆగలే, వాళ్ళు సపరేట్గా మళ్ళా మేనేజ్మెంట్ కంపెనీ అని చెప్పి ఒకటి పెట్టినారు అధ్యక్ష, దాని పేరు సపరేట్గా దానికి ఒక పేరు పెట్టినారు. వాళ్ళు ఏం చేస్తారంట, వీళ్ళు కూడా మేనేజ్మెంట్ కంపెనీ, ఈ సింగపూర్ బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు అండ్ మన ఈ ఆంధ్ర బ్యాచ్ కలిసి ఒక సపరేట్ ఏడీపీ అమరావతి డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని ఒకటి పెట్టినారు అధ్యక్ష. వీళ్ళు కూడా చేయాలంట, మళ్ళా వీళ్ళు ఇంకొక మేనేజ్మెంట్ కంపెనీకి ఇస్తారంట అధ్యక్ష. వాళ్ళు చేస్తారంట యాక్చువల్గా అమ్మడం ప్లాట్లు, ప్లాట్ల కన్సల్టెంట్స్ వాళ్లకు మొత్తం రెవెన్యూ మీద 5.5% అంతట అధ్యక్ష మళ్ళీ. సో ఫైనల్గా జడ్జి అదే అన్నాడు. ఇదంతా ఈ చూసిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా మీరు వచ్చి ఎవరికి ఇస్తుండారు, ఇంకో మంచి అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తే అయిపోయాయి కదా, మళ్ళీ మిమ్మల్ని సింగపూర్ నుంచి తేవడం ఎందుకు, మీకు ఇవ్వడం ఎందుకు, చట్టాన్ని రకాలుగా మార్చడం ఎందుకు, ఇంత నష్టం ఎందుకు, అదేదో 5.5 or 6 మనమే ఇస్తే అయిపోయాయి కదా అధ్యక్ష. కాదు అంటే ఇవన్నీ ఎందుకంటే ఇదంతా కూడా ప్రజల ధనాన్ని మనం ఎట్లా దోపిడీ చేయాలా అవినీతి చేయాలనే ప్లానింగ్ ఉన్నప్పుడు ఇవన్నీ వస్తాయి. ఆ ప్లానింగ్ ఉండకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రభుత్వం ఈ యాక్ట్ ఎనాక్ట్మెంట్ చేస్తుందని చెప్పి తెలియపరుస్తామండి అధ్యక్ష. ఇది కాక వాళ్ళది ఎంత ఆశ్చర్యకరమైన టర్మ్స్ పెట్టుకున్నాయంటే అధ్యక్ష, దాని బోర్డులో నంబరు 4 వాళ్ళు 2 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 2 వాళ్ళు 4 నలుగురు వాళ్ళు ఉన్నప్పుడు కంపెనీ వాళ్ళ చేతులు కదా అధ్యక్ష ఉండేది. ప్లస్ ఇంకా అప్పులు ఎట్లా పెట్టినారు తెలిసిన అధ్యక్ష, పొరపాటున ఏదన్నా ఏడీపీ ఈ అమరావతి డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అంటే ఎవరు, ఆటోమేటిక్గా అదే సింగపూర్ కంపెనీని. ఆ సింగపూర్ కంపెనీ పొరపాటు చేస్తే కూడా 90% మొత్తం దానికి సంబంధించిన పెట్టుబడి అంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాపస్ ఇవ్వాలంటే 20% వడ్డీ తెయ్యాలంట. వినాం అధ్యక్ష ఇక్కడ అప్పేమో వాళ్ళకి సంబంధం లేదంట. పాపం గౌరవ ప్రతిపక్ష నాయకు మాకు ఎవరికి వెళ్ళి ఇట్లా ఛాన్సులు, ఎవరికి ఒక్కరికన్నా ఇచ్చిన ఇట్లా ఛాన్సులు ఎవరికి లేదు, సింపుల్ పెట్టుబడి లేని ఛాన్సులు కదా అధ్యక్ష. ఇది ఇట్లాంటివన్నీ వీళ్ళు చేసుకొని ఈరోజు ఇంత అన్యాయమైన పాలన చేసి ఇంకా ఛాన్స్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో రాదులేండి. అదే అండ్ అధ్యక్ష, ఇది ఇవి చేసి ఏదన్నా జరిగితే మళ్ళా కేసులు ఎక్కడికి పోవాలంటే అధ్యక్ష, ఇది లండన్ కోర్టుకు పోవాలంటే అధ్యక్ష, కోర్టు లండన్ అంట, మళ్ళీ ఇక్కడ ఉండకూడదంట, కోర్టు లండన్ అంట. ఇది చూసిన తర్వాత నాకు ఒకటి గుర్తుకొచ్చే అధ్యక్ష, ఇంతకుముందు విన్న ఈ తెలుగు తమ్ముళ్ళకు భలే నీట్ గా సూట్ అయ్యేటి కథలు దండిగా దొరుకుతుండే అధ్యక్ష. ఈ మధ్య ఇట్లా వీళ్ళ మాదిరి ఒక ఆయన వేరే దేశం పోయినాయంట అధ్యక్ష, పోయిన తర్వాత అక్కడ స్టేట్ గెస్ట్ కాబట్టి ఆ పక్కన సింగపూర్ అట్లాంటి దేశంలోనే పిలిచినారంట అధ్యక్ష, ఏదో ఒక దేశము పిలిచినారంట. పిలిచి బ్రహ్మాండమైన ఇండ్లు అంట అధ్యక్ష, ఇండ్లు ఈయన పోయి భోజనం చేసుకుంటే గించేసుకుంటే చిన్నగా ఆ పక్క ఆయన అడిగినాయంట ఎట్లా కట్టినవి ఇండ్లు అని. అంటే ఆయన బయటికి ఇట్లా వరండాలేకి బయటికి పిలుచుకొని పోయి ఆ పక్క ఇట్లా నది ఉందంట అధ్యక్ష, ఆ నది చూపించి అక్కడ బ్రిడ్జ్ కనపడుతుంది అని అంట అధ్యక్ష. అంటే మన తెలుగు తమ్ముళ్ళ కంపెనీ ఏదైతే ఇక్కడ వాళ్ళ మాదిరి మంత్రి ఎవరు పోయి కనపడుతుంది అని అంట, 15% అన్నాయంట అధ్యక్ష. అంటే బ్రిడ్జ్లో 15% అని, ఓహో అట్లనే అని చెప్పి ఈయన తెలివితో వాపసు వచ్చినాయంట అధ్యక్ష. తిరుగుతుంటారు కదా అధ్యక్ష, మలేషియా సింగపూర్ కొరియా గిరియా వాపసు వచ్చినాయంట అధ్యక్ష. వాపసు వచ్చిన తర్వాత ఒక 2-3 ఏళ్లకు ఆ మంత్రి మళ్ళీ ఇడికి వచ్చినాయంట, వస్తేనే నా ఇంటికి భోజనం రానియంట అధ్యక్ష. అంటే ఈయన అంతకు 10 అంతల ప్యాలెస్ ఉందంట, అంతకు 10 అంతల ప్యాలెస్ అంట అధ్యక్ష. ఆయన అడిగినంట నువ్వు ఎట్లా కట్టావు అంత లోపలే అంటే, ఆ నది పక్క చూసి బ్రిడ్జ్ కనపడుతుంది అంటే నాకు అసలు కనపడడం లేదే అధ్యక్ష, అట్లా అసలు కనపడడం లేదన్నట్టు అధ్యక్ష. ఇట్లాంటి ఉండకూడదు, ఇట్లాంటి ఉండరాదు అని చెప్పి చివరికి అధ్యక్ష ముగించే ముందర అధ్యక్ష, ఇదంతా కూడా
పరిపాలన చేసేటప్పుడు ఎంతో నిస్వార్థంగా మంచి హృదయంతో ఒక మంచి పేరు తెచ్చుకోవాలా, మంచి పరిపాలన ఇవ్వాలి. అన్నిటికంటే ముఖ్యం ద వాల్యూ ఆఫ్ ట్యాక్స్ పేయర్స్ మనీ. గవర్నమెంట్ ప్రభుత్వంకి వచ్చిన ఆదాయం అంటే ఆదాయం ప్రభుత్వం నోట్లు కొట్టదు. ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్ళ కాడి నుంచి ఉన్న వాళ్ళ వరకు సబ్బు, టూత్పేస్టు, బ్రష్ ఏది కొన్నా కూడా దాని పెద్ద ఏదైతే పన్ను కడతారో ఆ పన్నే మన చేతికి వస్తుంది. కాబట్టి ఆ దాని ద్వారా అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంత మంచి చట్టం ఇక్కడ తెచ్చేదానికి పూనుకున్నారని చెప్పి మీకు తెలియజేస్తూ, ఒకటి ఫేమస్ కేసు ఉంది అధ్యక్ష, దీనికి సంబంధించి ఇటువంటి దానిలకే, ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి అవసరం, మన శాసనసభ్యులకు, మంత్రులకు, ముఖ్యంగా ప్రతిపక్షానికి కూడా అవసరం అధ్యక్ష. ఇది దిస్ ఆల్సో ల్యాండ్ మార్క్ కేసు అధ్యక్ష. ఇట్ ఇస్ కాల్డ్ జైపూర్ డెవలప్మెంట్ అథారిటీ వర్సెస్ దౌలత్మాల్. దౌలత్మాల్ జైన్ కేసు అనేది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అధ్యక్ష. ఇది సుప్రీంకోర్టులో దిస్ ఇస్ కోటెడ్ బై మెనీ. ఇదనమాట బెంచ్ వచ్చేసి జస్టిస్ కె రామస్వామి అండ్ జస్టిస్ హన్సారియ. అందులో ఇదే సేమ్ ప్లాట్ల వ్యాపారమే అధ్యక్ష. అయితే ప్లాట్లలో అక్కడ రాజస్థాన్లో ఏం చేసినారంటే, వేసిన ప్లాట్లు మన జైపూర్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు చిన్న గౌరవాలు పంచుకుంటారనమాట. ఆ పంచుకుంటే తప్పు అనే దాంట్లో జడ్జిమెంట్లో భాగంగా ఆయన ఇచ్చిన రిమార్క్స్ చూడండి అధ్యక్ష. ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ ఎక్స్టెండ్స్ ఓవర్ విచ్ ద లెజిస్లేచర్ హ్యాస్ పవర్ టు మేక్ లా. ఎగ్జిక్యూటివ్ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? అధికారం ఏ శాసనసభ అయితే అధికారం చట్టం ద్వారా ఇస్తుందో ఆ అధికారం ద్వారానే ప్రభుత్వం అనేది పరిపాలన చేస్తుంది. ద గవర్నమెంట్ రన్స్ ద ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్ ఆఫ్ అ స్టేట్ విత్ ద ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ అండ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ విచ్ ఎక్సర్సైజెస్ ద పవర్స్ అండ్ పర్ఫార్మ్స్ ఇట్స్ డ్యూటీస్ బై ద ఇండివిజువల్ మినిస్టర్స్ యాజ్ పబ్లిక్ ఆఫీసర్స్ విత్ ద అసిస్టెన్స్ ఆఫ్ ద బ్యూరోక్రసీ వర్కింగ్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్ అండ్ కార్పొరేట్ సెక్టర్స్ ఎక్సెట్రా. గవర్నర్ పేరు మీద వచ్చినా కూడా ప్రతి ఒక్కటి యాక్చువల్గా ప్రతి ఒక్క మంత్రికి ఇండివిజువల్లీ అండ్ కలెక్టివ్లీ, అంటే ఒక నిర్ణయం తీసుకుందంటే క్యాబినెట్లో ఆ ప్రతి మంత్రికి సపరేట్గా అందరు కలిసి కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. దే ఆర్ అకౌంటబుల్ అండ్ ఆన్సరబుల్ టు ద పీపుల్. దేర్ పవర్స్ అండ్ డ్యూటీస్ ఆర్ రెగ్యులేటెడ్ బై ద లా అండ్ ద రూల్స్. ప్రజలకు అన్నిటికంటే ముఖ్యము ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. మరి ఈ అధికారం కూడా ఏదైతే ఉందో ఇది చట్టము మనకు చెప్తా ఉంది అధికారం గురించి. అండ్ ఏదైతే పొరపాట్లు జరిగినాయి, గత 5 సంవత్సరాలు జరిగిన పొరపాట్లు అనేది ఒక నిదర్శనం అధ్యక్ష, ఎగ్జాంపుల్. దాని గురించి ఏమంటారంటే, ద సో కాల్డ్ పబ్లిక్ పాలసీ కెనాట్ బి అ క్యామోఫ్లేజ్ ఫర్ అబ్యూజ్ ఆఫ్ ద పవర్ అండ్ ట్రస్ట్ ఎంట్రస్టెడ్ విత్ పబ్లిక్ అథారిటీ ఆర్ పబ్లిక్ సర్వెంట్ ఫర్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ పబ్లిక్ డ్యూటీస్. ఏదైతే పబ్లిక్ పాలసీ అనే పేరు మీద ఈరోజు రాజధాని కడతాం, బ్రహ్మాండమైన సింగపూర్ తెస్తాం, చాలా మంది అధ్యక్ష అసలు ఏమనుకుంటారంటే సింగపూర్ ఆల్రెడీ తయారైపోయింది ఇక్కడ అని చాలా మంది అనుకుంటున్నారు అధ్యక్ష. అయితే ఇది ఏంది, ఏమన్నంటే పబ్లిక్ పాలసీ అంటారు అధ్యక్ష. సో జడ్జి గారు ఏమంటున్నారంటే, పబ్లిక్ పాలసీ అనే ముసుకు మీద, అనే ముసుకు లోపల మనము సొంతానికి లాభపడే తప్పైతుంది. ఇది ప్రజలు మనకు ఇచ్చిన బాధ్యత ఏదైతే ఉందో అవన్నీ కూడా పబ్లిక్ అథారిటీ, పబ్లిక్ సర్వెంట్, పబ్లిక్ అథారిటీ ఒక గవర్నమెంట్ కానీ ఒక ఆఫీసర్ కానీ ప్రతి ఒక్కరు కూడా మనకు ఆ బాధ్యత ఉంది అనేది. మిస్యూజ్ ఇంప్లైస్ డూయింగ్ ఆఫ్ సంథింగ్ ఇంప్రాపర్. తప్పు అంటే ఏదైనా కానీ తప్పు చేసినా తప్పు అవుతుంది. ద ఎసెన్స్ ఆఫ్ ఇంప్రాపరిటీ ఈజ్ రిప్లేస్మెంట్ ఆఫ్ పబ్లిక్ మోటివ్ ఫర్ ప్రైవేట్ వన్. ఏదైనా కానీ ప్రజలకు సంబంధించిన విషయాన్ని మనం పర్సనల్గా ఏదైనా లావుపడాలని అనుకోవడం తప్పు. వెన్ సాటిస్ఫాక్షన్ సాట్ ఇన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ డ్యూటీస్ ఈజ్ ఫర్ మ్యూచువల్ పర్సనల్ గెయిన్, ద మిస్యూజ్ ఈజ్ యూజువలీ టర్మ్డ్ అస్ కరప్షన్. ఎక్కడైతే మనకు సొంతము కోసం ఏదైనా కానీ పబ్లిక్ పాలసీ ముసుగు కింద వాడుకున్నామో అది కరప్షన్ అనే పదం దానికి అప్లై అవుతుంది. ద హోల్డర్ ఆఫ్ అ పబ్లిక్ ఆఫీస్ ఇస్ సెట్ టు హ్యావ్ మిస్యూజ్డ్ హిస్ పొజిషన్ వెన్ ఇన్ పర్సూట్ ఆఫ్ అ ప్రైవేట్ సాటిస్ఫాక్షన్ యాజ్ డిస్టింగ్విష్డ్ ఫ్రమ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ హీ హాస్ డన్ సంథింగ్ విచ్ హీ ఆట్ నాట్ టు హ్యావ్ డన్. ప్రజలకు చేయాల్సినది కానీ, ప్రజలకు చేయబడినది కానీ మనం సొంతానికి ఏదైనా చేసుకుంటే అది తప్పు కింద అవుతుంది. ద మోస్ట్ ఎలిమెంటరీ క్వాలిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష ప్రతి ఒక్కరికి. ద మోస్ట్ ఎలిమెంటరీ క్వాలిఫికేషన్ డిమాండెడ్ ఆఫ్ అ మినిస్టర్ ఈజ్ ఆనెస్టీ అండ్ ఇన్కరప్టబిలిటీ. ద బేసిక్ ఫండమెంటల్ క్వాలిఫికేషన్ ఒక మంత్రికి ఉండాల్సినది నిజాయితీగా ఉండాలి, ఎక్కడే కానీ అవినీతికి పాల్పడకూడదు, దట్స్ బేసిక్ అంటాడు అధ్యక్ష. హీ షుడ్ నాట్ ఓన్లీ పొజెస్ దిస్ క్వాలిఫికేషన్ బట్ షుడ్ ఆల్సో అపియర్ టు పొజెస్ దమ్. ఇది ఉండేదే కాదు, ప్రజలకు కనపడేదాని కోసం కూడా ఆ విధంగా ప్రవర్తించాలని కూడా జడ్జి చెప్తున్నాను అధ్యక్ష. కరప్షన్ ఇస్ డేంజరస్ కాన్సిక్వెన్సెస్ ఫర్ పాలిటిక్స్. రాజకీయానికి మన అవినీతి అనేది చాలా ఇబ్బంది కలుగజేసే పరిస్థితి. ఆల్దో పొలిటికల్ కరప్షన్ ఇస్ మోర్ వైడ్ స్ప్రెడ్. ఏదైతే అధ్యక్ష మరి ప్రజాస్వామ్యం లేని దేశాల్లో ఎక్కడైతే ఇంకా ఎక్కువ అవినీతి ఉన్నా కూడా, ప్రజాస్వామ్యం ఉన్న దేశాల్లో కూడా అవినీతి అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితికి వస్తుంది. బ్రైబ్స్ ఓపెన్ ద వే ఫర్ యాక్సెస్ టు ద స్టేట్ ఫర్ దోజ్. అంటే ఒక ప్రతి ఒక్క
సమాజంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి సమానమైన అవకాశాలు ఉండాల్సిన చోట ఎప్పుడైతే బ్రైబ్ వస్తుందో బ్రైబ్ వలన ఆ సమానత్వం అనేది పోతుంది. సమానత్వాన్ని పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పి జడ్జి గారు చెప్తున్నారు అధ్యక్ష. బికాస్ ఆఫ్ ఇట్స్ ఇల్లీగల్ నేచర్ కరప్షన్ ఇంక్రీజెస్ ద రేంజ్ ఆఫ్ పబ్లిక్ డెసిషన్ దట్ ఆర్ మేడ్ ఇన్ సీక్రెసీ. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు చెప్పినారు అధ్యక్ష, ఏమని బ్రీచ్ ఆఫ్ ఓత్, ఏదైతే బ్రీచ్ ఆఫ్ ఓత్ అంటే అప్పటి 2014 తెలుగుదేశం ప్రభుత్వం స్వేరిన్ అయిన తర్వాత వాళ్ళకు ముందే తెలుసు ఎక్కడ రాజధాని కట్టాలని ముందే తెలుసు. కొన్ని రోజులు నూజువీడు అని చెప్పి ఊరికి అందరికీ కళ్ళు మోయించేటట్లు చెప్పి, కొన్ని రోజులు గుంటూరు అని చెప్పి, ఇదంతా జరిగేటప్పుడు లోపల వాళ్ళు ప్లాట్లు వాళ్ళ స్థలాలన్నీ ఆక్రమించుకొని చేసినది. అటువంటి పరిస్థితులు ఉండకూడదని చెప్పి ఈ జడ్జిమెంట్ అధ్యక్ష, బ్యూటిఫుల్ జడ్జిమెంట్ మరి మీకు తెలియజేస్తూ మరొకసారి కూడా అధ్యక్ష ఈరోజు ఈ పబ్లిక్ డొమైన్ల అధ్యక్ష ఈ చట్టంలో సారాంశము ముఖ్యమైనది, ఏదైనా కానీ ప్రభుత్వం ఒక ప్రాజెక్టు చేయాలని అనుకున్నప్పుడు ఫస్ట్ ఏ జడ్జి గారిని కోర్టు అయితే నియమిస్తుందో ఆ జడ్జి గారు ఈ మొత్తం ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలన్నీ కూడా పబ్లిక్ డొమైన్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ ఎవరికైనా కానీ ప్రతి ఒక్కరికి ఈ ప్రాజెక్ట్ ఇక్కడ జరుగుతుందని తెలియజేస్తారు అధ్యక్ష. పబ్లిక్ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అభిప్రాయాలు కానీ వాళ్ళ ఉద్దేశాలు కానీ వాళ్ళ కామెంట్స్ కానీ ఇవన్నీ కూడా టెండర్ డాక్యుమెంట్ కూడా చదవచ్చు అధ్యక్ష. ఇప్పుడు వీళ్ళ మాదిరి స్విస్ ఛాలెంజ్ అని చెప్పి ఎవరికి అర్థం కాకుండా ఆ విధంగా కాకుండా అధ్యక్ష వెరీ క్లియర్గా సింపుల్గా చిన్నపిల్లలను కూడా అర్థమయ్యేటట్లన్నమాట. ఆ సలహాలు అధ్యక్ష పరిగణనలోకి తీసుకొని తన దగ్గరకున్న టెక్నికల్ స్టాఫ్, అంటే ఏ టెక్నికల్ స్టాఫ్ అయితే జడ్జి గారు కోరుకుంటారో ఆ టెక్నికల్ స్టాండ్ను ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తుంది. ఇంకోటి అధ్యక్ష మనం బాగా గమనించాల్సినది, టెక్నికల్ స్టాఫ్ను మనకై మనం ప్రొవైడ్ చేయడం, జడ్జి గారు ఎవరిని కోరుకుంటారో వాళ్ళని మనం ఇస్తామన్నమాట. ఇచ్చిన తర్వాత మరి ప్రజలు ఇచ్చిన అభిప్రాయము వాళ్ళ సలహాలు మరి జడ్జి గారు తనకు ఏదైతే కరెక్ట్ అని అనిపిస్తుందో ఆ కరెక్ట్గా తన సలహాదారులు మన స్టాఫ్ను మరి యూటిలైజ్ చేసిన తర్వాత అప్పుడు ఈ ప్రకారంగా చేయండి, ఈ ప్రకారంగా టెండర్లు నడపండి, ఈ ప్రకారంగా మరి మీరు ఎగ్జిక్యూషన్ చేయండి అని చెప్పిన తర్వాత మార్పులు సూచించిన తర్వాత ఆ మార్పులను ఒకవేళ మార్పులు అంటూ ఉంటే ఆ మార్పులను పరిగణనలోకి తీసుకున్న తర్వాత అప్పుడు ద రెగ్యులర్ ప్రాసెస్ ఆఫ్ టెండరింగ్ పోతుంది కానీ అందుకనే దిస్ కాల్ జుడిషియల్ ప్రీవ్యూ అధ్యక్ష. ఏదేమైనా అధ్యక్ష ఈరోజు మరి మీరు ఇచ్చిన అవకాశానికి ఈరోజు ఇంత సమయం మీరు కేటాయించినందుకు ఎందుకు ఇంత డీటెయిల్గా చెప్పాల్సి వచ్చిందంటే ఈ ఇంపార్టెన్స్ ఆఫ్ ద బిల్, హిస్టారిక్ బిల్, వెరీ హిస్టారిక్ బిల్. ఇంతవరకు ఎవరు కూడా ఏ ప్రభుత్వం కూడా ఈ ధైర్యము సాహసం చేయలేదు. ఈరోజు ఇటువంటి ధైర్యము సాహసం అంటే ఈ బిల్లు ద్వారా మనకు క్లియర్గా ఏమర్థమవుతుందంటే ఈ ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వము పరిపాలన చేసేటప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఎక్కడే కానీ అవినీతికి తావు ఉండదు అని చెప్పి తెలియజేసేదానికి ప్రజలందరూ కూడా భరోసా ఇచ్చేదానికి మరి ఇటువంటి ఎన్నో హిస్టారిక్ బిల్స్లో ఇది ఒక బిల్ అని చెప్పి అందరి మరి సహాయంతో ఇది ఎనాక్ట్మెంట్ కావాలా చట్టం కావాలని కోరుకుంటూ మనవి చేసుకుంటూ మరి సెలవు తీసుకుంటాను. కరుణాకర్ రెడ్డి గారు